సంబంధించి ఈ నేపథ్యంలోనే యాగం ఏ రకంగా చేశారు, మొత్తం మీద ఆయుత చండీ యాగం నిర్విఘ్నంగా పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజున ప్రయుత చండీ యాగానికి కూడా సంకల్పించిన నేపథ్యంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ప్రయుత చండీ యాగం యొక్క విశిష్టతలు ఏంటి, దాని గురించి మనతో మాట్లాడింది మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శ్రీధరాచార్య గారు. శ్రీధరాచార్య గారు, ఆయుత చండీ యాగం తదేక దీక్షతో కఠోర నియమాలతో చేశారు కాబట్టి ప్రయుత చండీ యాగం కూడా అదే రకమైన దీక్షతో కొనసాగుతుందని అనుకోవాలి. ప్రకృష్టం యుతం ప్రయుతం, ఇంకా ఉత్కృష్టమైన సార్లు ఎక్కువసార్లు జపం చేసి చేయడం, అది శాస్త్రంలో విహితంగా ఉన్నటువంటి శైవాగమంలో ఉంది. అయితే గమనించవలసింది ఏమిటంటే, మొన్న నిన్న ఈవేళ అగ్నివాసం కుజుడి ముఖంలోకి పోయింది. ఓకే, మీకు అక్కడ గోదావరి పుష్కరాల్లో ఉదయం 6 గంటలకు వీళ్ళు పుష్కరం ప్రారంభించినప్పుడు అగ్నంలో కుజుడు ఉన్నాడు. యాజ్ సచ్ ట్రాజెడీ హ్యాపెండ్. ఓకే, ఇక్కడ కూడా సూర్యుడు మూలాల నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నవగ్రహాలకు లెక్కబెట్టినప్పుడు కుజుడి ముఖంలోకి ఆహుతి పోయింది నిన్న. సహజంగా అయితే పునరుసు చాలా మంచి నక్షత్రం, 12 దాటితే పుష్యం వచ్చింది, రవి పుష్యమి. సహజంగా ఆదివారం పుష్యం వచ్చిన, గురువారం పుష్యం వచ్చిన, రవిహస్త రవి మూల ఇవన్నీ కూడా మంత్రశాస్త్రానికి ఆయుర్వేద మంత్రాలు మందులు ఇవ్వడానికి కానివ్వండి, యంత్రాలు రాయడం కానివ్వండి, భోజపత్రం మీద యంత్రాలు రాసి రాగిరేఖలో కట్టిస్తే అనేక వ్యాధులు నయమవుతాయి. తర్వాత ఇది అనుభవంగా ఇప్పటికీ ప్రధానంగా నడుస్తూ మేము అందరం కూడా చేస్తున్నాం. ఓకే, అయితే చాలామంది చేస్తూ ఉన్నారు, వేదం వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిషం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆగమం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నింటినీ పరిపూర్ణంగా అధ్యయనం చేసి డబ్బుకో, శాలువాలకో, కంకణాలకో, సన్మానాలకో, ద్రవ్యలిప్సకో, కీర్తిలిప్సకో కాంక్షించకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చేయించగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. మీకు ఉదాహరణకు వేదంలో మంత్రం ఉంది, సత్యంచ అనృతంచ సత్యమభవత్ అని ఉపనిషత్ వాక్యం. సత్యము ప్లస్ అసత్యము కలుస్తే కలియుగంలో సత్యం అవుతుంది. అంటే 4 రోజులుగా జరిగింది, చివరి రోజు మాత్రమే జరిగింది, పూర్ణావతి రోజున మాత్రమే, అది కూడా ఒక చిన్న ఇది ఇన్సిడెంట్. చిన్నది కాదు. ఓకే, సరే, అది బయటికి మీరు ఏం చూపిస్తున్నారు కానీ నేను టైమ్స్లో స్పష్టంగా చూపించారు, చాలా వరకు దహనం జరిగింది. బాగా పటాటోపం జరిగి ఉండవచ్చు, కానీ ఏది జరగకూడదో ముందే యాశాలు అంటుకోవడం చాలా గొప్ప ఘనకార్యం చేసినట్టుగా మఠాధిపతులు చెప్తూ ఉన్నారు. ఇది అధర్మం, అన్యాయం, నేరం. అంటే ఏ రకంగా చూడాలని, అంటే మీరు ఎట్లా చెప్తారు అది అధర్మం, అన్యాయం, నేరం అని? ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు మాట అన్నారు, ధర్మం గెలుస్తుంది, అధర్మం నశించాలన్నారు, సత్యం. దాంతో అందరం ఏకీభవిస్తాం. ధర్మం అంటే ఏమిటి? విహిత కర్మజన్యో ధర్మ. ఏది ఎప్పుడు చేయాలో, ఎట్లా చేయాలో, ఎప్పుడు చేస్తే అధర్మం అవుతుంది, ఏది ఎప్పుడు చేయకూడదు చేస్తే అధర్మం అవుతుంది. అంటే మీ ఉద్దేశంలో నేను చేసింది తప్పు, ఏదైతే ముహూర్తం పెట్టుకున్నారో అది అయితే చండీయాగం ముహూర్తం కరెక్ట్ కాదని అంటారా, నిన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి పూర్ణావతి చేసేటువంటి అగ్నివాసమే అధర్మం. ఓకే, అగ్నివాసం లేదు. ఇప్పుడు ఆనాడు గోదావరి పుష్కరాల్లో ఉదయం 6 గంటలకు అగ్నం పెట్టినారు మీరు. అయితే అక్కడ కూడా ఇద్దరు పండితుల మధ్య వివాదంగా దాన్ని మార్చిపడేసి జరిగిన దోషాన్ని కప్పు ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ఋతుకుడు ఎవరో నెయ్యి పోసాడని చెప్పి దాన్ని మార్చేస్తున్నారు. ఇది కాదు కావాల్సింది. ఓకే, కావాల్సింది ఏంటంటే ఒక ముహూర్తం పెట్టినప్పుడు దానివల్ల ఎటువంటి చిన్న దుష్ఫలితం కూడా రాకుండా వీరేంతవరకు మ్యాక్సిమం దోషం స్వల్పంగా ఉండాలి, గుణం ఎక్కువ ఉండాలి, అప్పుడు అది బాగా సిద్ధిస్తుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతోంది, సోకాళ్ళ మఠాధిపతులు పీఠాధిపతులు అంతా కూడా దాన్ని మసిబూసి మారడకాయ చేసి సమర్థిస్తున్నారు, కానీ ఇది పెద్దలు అనుకునే వాళ్లకు. అంటే ఇది 4 రోజుల పాటు జరిగిన క్రతువుకి సంబంధించిన వ్యవహారంగా చూడాలా, లేకపోతే 4 రోజుల్లో ఏదో తప్పు జరిగింది కాబట్టి 5 రోజులు ఆరోగ్యంగా జరిగింది, లేదు యాగం ఫలితం ఇచ్చింది అని అనుకోవాలంటారు? దీన్ని యాగ ఫలితం కాదు, ఫలితం ఎప్పుడు ఇస్తుంది, ఎటువంటి అనర్థం జరగకుండా పూర్ణ జరిగితే జరిగినట్టు. ఓకే, పూర్ణ జరగకుండా యాసాలు తగబడితే అది గొప్పగా చేసినట్టుగా దాన్ని పెద్దగా చూపించుకుంటున్నారు. కానీ అంటే ఇది మొత్తం యాగం మీద దాని ప్రభావం కనిపించిందని అనుకోవాలి, లేకపోతే ఆ ఒక్క రోజుకి ప్రభావం ఉంటుందని? మేమేమనుకుంటామంటే
ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండేటువంటి సత్సంకల్పాన్ని బ్రాహ్మలు తమ యొక్క బాధ్యతను విస్మరించి ముహూర్తాన్ని ఇన్డెప్త్గా చూడలేదని నేను అనుకుంటా. అంటే సాక్షాత్తు శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారం ఇది, ఎవరైనా కావచ్చు, తప్పు జరిగిందని అంటారు మరి మీరు? ఎవరైనా కావచ్చు, గురోరపి అవలిప్తస్య కార్య అకార్యం అజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఇప్పుడు నా మిత్రుడు ఒక మధ్వమిత్రుడికి ఒక మధ్వ మఠాధిపతి నైధనతారలో ఉపనయన ముహూర్తం పెట్టినాడు. మనం చేసే దాంట్లో ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి మనంతా కూడా. తర్వాత ముందుకు మంచి ముహూర్తాలు పెట్టి, లేకపోతే ముహూర్తాలు లేవని చెప్పండి, మంచి ఉన్నప్పుడే చేయండి. చేసినందువల్ల అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఒక విప్ర వేదన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్.